శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలో పంచాయతీ అధికారులు కోవిడ్-19 నిబంధనలు విధించారు. ఈ మేరకు మైక్ ద్వారా ప్రచారం చేస్తూ పంచాయతీ ఈవో మోహన్ బాబు ఆంక్షలు విధించారు. వ్యాపార దుకాణాలు, సముదాయాలు కేవలం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఆ తర్వాత బంద్ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ తరచూ శానిటైజర్ వాడుతూ కరోనా బారిన పడకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. షాపులు మరియు వ్యాపారంలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచగలను. మరియు ప్రతి ఆదివారం కూడా స్వచ్ఛంద జనతా కర్ఫ్యూ పాటించగలను. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించగలను. షాప్ యజమానులందరూ మాస్క్ ధరించి మీ వద్దకు వచ్చే వారికి మాస్క్ లేకుండా ఉంటే వారిని షాపులోనికి అనుమతించకుండా కోవిడ్-19 నియమ నిబంధనలు పాటించి క్రయవిక్రయములు జరుపగలను. మీ షాపుల ముందు కనీస దూరం పాటిస్తూ మార్కెట్ చేసుకునగలను. ఈ నియమ నిబంధనలు పాటించిన ఎడల మీపై చట్టపరమైన చర్యలు తీసుకునబడను. మరియు గ్రామ ప్రజలందరికీ ముందు విజ్ఞప్తి, కోవిడ్-19 లక్షణాలు జలుబు, జ్వరం, దగ్గు లేదా ఆయాసం వస్తే వెంటనే మీ వాలంటీర్కి తెలియజేస్తే వారిని ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది తెలియజేసి వారితో తనిఖీలు నిర్వహించి వారికి లక్షణాలు కనుక ఉంటే వారికి అవసరమైన చోటుకు తరలించడం జరుగును. మరియు మీకు లక్షణాలు ఉన్నా మీరు చెప్పకపోయినట్లయితే కోవిడ్-19 రెండో దశ 2 రోజులలో మీ యొక్క ఆరోగ్య పరిస్థితి మారిపోయి ప్రాణానికి ప్రమాదం సంభవించును. కావున ప్రజలు 50 మంది మీకు ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే మీ యొక్క వాలంటీర్కి కానీ ఆశా కార్యకర్తకు కానీ తెలియజేయండి. కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వ్యక్తి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇంటిని విడిచి బయటికి రాకూడదు. అటువంటి వారు ఎవరైనా అలా వస్తే వారిపై చర్యలు కైకొనడం జరుగును. కావున ప్రజలు 50 మంది కోవిడ్-19 రెండో దశ విస్తరించకుండా ఉండాలంటే అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటికి రావద్దు. అందరూ ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు పాటించండి. మాస్క్ తప్పనిసరిగా ధరించండి. చేతులు సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ శుభ్రం చేసుకోండి. సామాజిక దూరం పాటించండి.